జబర్దస్త్ మీకు లైఫ్ ఇచ్చింది అంటే ఏమంటారు? అంతే కదండి. మరి ఇప్పుడు నేను అంతకుముందు కూడా చిన్న చిన్న చేశా క్యారెక్టర్లు, అది చిన్న సినిమాలు అవ్వచ్చు అయ్యొచ్చు అంత అవలా. నేను జబర్దస్త్కి వెళ్ళినట్టే నా ఫేస్ జనాలకు తెలిసిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మనకి సునీల్ అని ఉన్నారు సినిమాల్లో యాక్సెంటు, జబర్దస్త్లో ఈస్ట్ గోదావరి స్లాంగ్ మహేష్, ఆ టైప్ ఆ స్లాంగ్కి వచ్చేసరికి ఎవడరా అంటే ఈడన్నది వచ్చింది. అలా అలా జబర్దస్త్లో మీకు ఎవరి స్కిట్స్ అంటే బాగా ఇష్టం? నాకు స్కిట్సా అందరి ఇష్టం. సుధీరు, ఆది, చంద్ర, ముగ్గురు ఇష్టం. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళి జబర్దస్త్లో ఎప్పుడు పిలిచినా వెళ్తాను నేను. సుధీర్ అన్నాలు పిలిచారు ఒక వీక్ గెస్ట్ కింద వెళ్ళా. హైపరాది పిలిచాడు వెళ్ళా. ఎప్పుడైనా గెస్ట్గా మనం రెగ్యులర్గా చేయలేం కానండి, టీమ్ లీడర్ కింద అగ్రిమెంట్స్ రాసి ఎప్పుడైనా పిలిస్తే మళ్ళీ మళ్ళా మనకి చిన్న సైజు గవర్నమెంట్ జాబ్లే కానీ మనకి సినిమాలు చేస్తూ ఉండి ఎప్పుడైనా చిన్న గ్యాప్ వచ్చినా, ఈ కరోనా లాంటివి వచ్చిన ఇబ్బంది వచ్చినా మనకి ఎప్పుడు వర్క్ జరిగేది మళ్ళీ మళ్ళా. మంత్లీ వన్ డే టూ డే సుమక్క క్యాషో, శ్రీదేవి డ్రామా కంపెనీ అలా గెస్ట్కి వెళ్తే మనకు కూడా లైఫ్ అలా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ టీవీలో ఇప్పుడు సపోజ్ సినిమా ఒక 6 నెలలు పడుతుంది మనం యాక్ట్ చేసిన సినిమా రిలీజ్ అవ్వడం లోపు మళ్ళీ మళ్ళా ఏదో ఒకటి కనపడితే ఆ జనాల్లో ఎప్పుడూ ఉంటామన్న నా ఫీలింగ్ అంట. ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటా ఇక్కడ అక్కడక్కడ గెస్ట్ కింద కనపడుతూ ఇక్కడ సినిమాలు క్యాటర్స్ చేసుకుంటూ అలా మేనేజ్ చేసుకుంటా. మొత్తానికి మేనేజ్మెంట్ అనేది జనాలకి గ్యాప్ ఇవ్వకుండా ఆన్ స్క్రీన్ మనం ఎప్పుడు ట్రెండింగ్లో అంతే ఉండడానికి మనం ట్రై చేస్తాం. అది గాడ్ గ్రేస్ అది ఎంతవరకు వెళ్తుంది అన్నది. ఇంకా అది ఎంత దూరం తీసుకెళ్ళాలి అనేది భగవంతుడే నిర్ణయిస్తాడు. జబర్దస్త్ మహేష్ అంటే ఎక్కువ ఇష్టపడతారా, రంగస్థలం మహేష్ అంటే ఎక్కువ ఇష్టపడతారా? మీరు పిల్లలు కానీ ఎలా ఎలా పిలిచినా ఇష్టపడతాం. మనం మహేష్ ఆచంట అన్న కూడా ఇష్టపడతాం. మూడు ఏదైనా ఓకే అండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గుర్తుంటుంది. ఇప్పుడు సపోజ్ ఎక్కువ షోస్ చూస్తారు కొంతమంది, వాళ్ళకి జబర్దస్త్ మహేష్ అంటారు. లేదు రంగస్థలం సినిమా బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు రంగస్థలం మహేష్ అంటారు. లేదు ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలో అవుతున్నారు అనుకో మహేష్ ఆచంట అంటారు. లేకపోతే మా ఊర్లో ఉన్నారనుకో ఆచంట మహేష్ అంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం. వాళ్ళు ఇష్టంతో పిల్లలు కానీ ఎలా పిలిచినా పలికేస్తారు. ఓకే సార్, ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ కావాలి, అట్లాగే మీరు ఏమైతే అనుకుంటున్నారో ట్రై చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్స్లో కూడా మీరు కనిపించి ఇంకా ఇంకా మంచిగా సక్సెస్ సాధించాలి. మాకు ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉండాలి. ఖచ్చితంగా. ఇంకొక విషయం ఏంటంటే మహేష్ గారు కేవలం కామెడీ మాత్రమే చేస్తారు అనే జోనర్ దాటి మీరు రంగస్థలం కానీ మహానటి కానీ వీటన్నిటిలో ఇంకో జోనర్ చూపించారు. కొన్ని సందర్భాల్లో సెంటిమెంటు, కొన్ని సందర్భాల్లో ఎమోషన్, కోపం అవి కూడా చూపించారు. ఓకే, మీలో ఇంకా జోనస్ ఉన్నాయనే విషయం మాకు అర్థమైంది. ఆ జోనస్లో కూడా మీరు అందరు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలని మా ప్రేక్షకుల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.